హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో డిఐవై టోనర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కుకుంబర్ అండ్ మింట్ టోనర్. దీనికి నేను కొన్ని మింట్ లీవ్స్ తీసుకున్నాను అండ్ హాఫ్ కీరా తీసుకున్నాను. దీన్ని బాగా గ్రేట్ చేసుకోండి. కుకుంబర్ అనేది చాలా చల్లదనాన్ని ఇస్తుంది, మన అందరికీ తెలుసు. అండ్ ఎండాకాలం కూడా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని చాలామంది ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేసుకుంటారు అండ్ చాలామంది జ్యూసెస్ తీసుకుంటారు దీని నుంచి. అండ్ మనము ఇవాళ టోనర్ ప్రిపేర్ చేసుకుందాం. దీంతో మనము చాలా వరకు షాప్స్లో తీసుకునే టోనర్స్ అన్ని కెమికల్స్ కలుపుతారు అండ్ పారాబీన్స్ ఉంటాయి, అవి చాలా మనకి హార్మ్ఫుల్గా ఉంటాయి. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది చాలా యూస్ఫుల్ అవుతుంది, మన ఫేస్ కూడా రిఫ్రెషింగ్గా కనిపిస్తుంది చాలా. సో ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్నాం కదా, దీని నుంచి మనం ఒక 2 టీ స్పూన్స్ జ్యూస్ వచ్చేలాగా స్ట్రెయిన్ చేసుకుందాము. కుకుంబర్ చాలా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి మన ఫేస్ కూడా చాలా చల్లగా ఫీల్ అవుతాం మనం ఇది అప్లై చేసుకున్నాక. సో మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా కొంచెం జ్యూస్ని. సో దాంట్లో ఇప్పుడు నేను మింట్ లీవ్స్ని స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను, సో దట్ ఆ మింట్ ఫ్రాగ్రెన్స్ అనేది వాటర్లోకి వస్తుంది. సో అలాగే ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను నేను. ఇలా అయితే కొంచెం మైల్డ్ ఫ్రాగ్రెన్స్ అనే వస్తుంది, అందుకని నేను ఇలా చేసినా. మీకు నచ్చినట్టయితే మింట్ని కూడా స్మాష్ చేసుకొని లిక్విడ్ చేసుకొని వేసుకోవచ్చు. అలా అయితే కొంచెం ఎక్కువ ఫ్రాగ్రెన్స్ వచ్చి ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మింట్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కొంతమందికి మంట కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, సో అది అవాయిడ్ చేయడానికి ఇలా చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో నేను ఒక 1.5 టీ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఆ కుకుంబర్ జ్యూస్ అండ్ రోజ్ వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా. అండ్ మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసుకుని ఆ స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకోండి. ఇది ఒక 10 డేస్ వరకు ఉంటుందండి, మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ యూజ్ చేసే ఒక 10 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లోంచి తీసేసి మనం యూజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. సో చూసారా ఇంత వచ్చింది కదా. అండ్ దీంట్లో నేను కొంచెం డిస్టిల్డ్ వాటర్ వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం. అండ్ యూజ్ చేసేటప్పుడు కొంచెం షేక్ చేయడం మర్చిపోకండి, సో దట్ అన్నీ బాగా కలుస్తాయి, లేకపోతే కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్ అనేది కిందకి ఉండిపోవడం అలా అవుతుంది. చూసారా ఎంత బాగా ఉందో, ఇది చాలా హైడ్రేటింగ్ ఫీలింగ్ కూడా ఇస్తుందండి మన ఫేస్కి. సో ఫస్ట్ అయిపోయింది, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కుకుంబర్ టోనర్, దీనికి కూడా ఒక పీస్ కుకుంబర్ తీసుకొని బాగా గ్రేట్ చేసుకోండి. సో గ్రేట్ చేసుకున్న దాని నుంచి మనము జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. ఒక స్ట్రైనర్లో వేసుకొని స్పూన్తో బాగా స్మాష్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఇది నేను ఒక 4 టీ స్పూన్స్ తీసుకున్నాను కుకుంబర్ జ్యూస్. దాంట్లో నేను కొంచెం రోజ్ వాటర్ వేస్తున్నా, ఒక 1 స్పూన్ వేసుకున్నాను. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్నాక దీన్ని మన స్ప్రే బాటిల్లోకి తీసుకుందాం. దీంట్లో మింట్ కలపలేదు కాబట్టి మింట్ నచ్చలేని వాళ్ళు ఈ కలర్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫిల్ చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం డిస్టిల్డ్ వాటర్ వేస్తున్నాను నేను. సో ఇది కూడా మంచి హైడ్రేటింగ్ ఫీలింగ్ ఇస్తుంది అండ్ రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అండ్ కూల్నెస్ ఇస్తుంది మన ఫేస్కి. సో కొంచెం షేక్ చేసుకొని స్ప్రే చేసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రీన్ టీ టోనర్. గ్రీన్ టీ అనేది చాలా హెల్దీ కదండి, సో మనం తాగడమే కాకుండా ఇలా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను నేను, హాట్ వాటర్ తీసుకొని దాంట్లో గ్రీన్ టీ ప్యాకెట్ వేసుకున్నాను.
అండ్ దీంట్లోని కొంచెం మింట్ లీవ్స్ స్మాష్ చేసుకొని వేసుకున్నాను. బాగా చిన్నగా స్మాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న జ్యూసెస్ కానీ ఫ్లేవర్ కానీ తొందరగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది మన వాటర్లోకి. అందులో హీట్ వాటర్ కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. అండ్ దీన్ని కొంతసేపు ఆ ఫ్లేవర్స్ అండ్ గ్రీన్ టీ ఫ్లేవర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు కొంతసేపు పెట్టుకుందాం. సో ఇప్పుడు రెడీ అయిపోయింది, దీన్ని స్ట్రైన్ చేసుకుందాము. ఈ గ్రీన్ టీ అనేది చాలా రిఫ్రెషింగ్ ఇస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్తాను నేను. గ్రీన్ టీ ఇష్టమైన వాళ్ళు కూడా ఇది చాలా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. సో దీంట్లో నేను కొంచెం రోజ్ వాటర్ వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే ఆ గ్రీన్ టీ ఫ్లేవర్ అనేది పోతుంది దీంట్లో ఎక్కువ వేస్తే, అందుకని కొంచెం తక్కువే వేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, దీన్ని మనం బాటిల్లోకి కొంచెం చల్లారాక బాటిల్లోకి తీసుకుందాం. బాగా చల్లగా అయ్యాకే స్టోర్ చేసుకోండి, లేకపోతే బాటిల్ పాడవుతుంది అండ్ అంత త్వరగా పాడైపోతుంది ఇది. సో బాటిల్లోకి స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాటిల్లోకి వేసుకున్నప్పుడు మీరు ఫనల్ యూస్ చేసి వేసుకోండి.